మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వీసీ ఉన్న సమయంలో ఓయూ శతాబ్ది ఉత్సవాలు జరగడం పట్ల మీ అభిప్రాయం? నేను అనుకుంటాను నాకు అదృష్టం ఉంది, ఎందుకంటే వీసీ కావటం ఒక ఎత్తు, మరి శతాబ్ది దినోత్సవాల సందర్భంగా కావటం ఇంకొక ఎత్తు. ఇది ఒక అవకాశం నాకు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ యూనివర్సిటీని ఇంకా పైకి తీసుకెళ్లాలని నా ఉద్దేశం. ఈ శతాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం? మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం శతాబ్ది దినోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా మాకు 200 కోట్లు కూడా మంజూరు చేశారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. ఈ 200 కోట్లను కూడా మేము యూజ్ చేసి యూనివర్సిటీని బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అకాడమిక్ పరంగా, రీసెర్చ్ పరంగా, మోడర్నైజేషన్, ఇవన్నీ కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క ఈ ఖ్యాతి, దీని యొక్క విశిష్టత చెప్పండి. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1917 ఏప్రిల్ 26 నాడు, ఆనాటి నిజాం ప్రభు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఇష్యూ చేసినటువంటి ఫర్మాన్ తోటి స్థాపించబడింది. ఆ తర్వాత 100 సంవత్సరాల పాటు విద్యాపరంగా ఈ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యను అందించి చాలా మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సుమారు 1 కోటి దాకా విద్యార్థులు విద్యను అభ్యసించి ఆయా రంగాల్లో వాళ్ళు నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి దేశంలో మరియు ప్రపంచంలోనే మంచి పేరుంది. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఇంజనీర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, కవులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతోమంది మినిస్టర్స్ ఉన్నారు, చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ కూడా మన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఉన్నారు, పివి నరసింహారావు గారు. చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఇట్లా అన్ని రంగాల్లో చాలామంది విద్యార్థులు ఇక్కడి నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు రాణించారు. వాళ్ళు రాణించారంటే ఇక్కడ లభించినటువంటి విద్య వల్లనే వాళ్ళ జీవితాల్లో బాగా రాణించగలిగారు, వాళ్ళ క్యారియర్స్లో బాగా రాణించగలిగారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమాలకు పురిటిగడ్డ అని అంటారు. దీనిపై మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీగా దీనిపై మీ అభిప్రాయం? అంటే ఇది ఒక ఉన్నత విద్యా సంస్థ. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ అందరూ ఇంటలెక్చువల్స్. సమాజంలో ఏదైనా తేడా వచ్చినప్పుడు, సమాజంలో ఏదైనా మార్పు రావాలంటే మార్పు అనేది ఇక్కడే ప్రారంభమవుతుంది. ఆ తరుణంలో విద్యార్థులు ప్రొటెస్ట్ చేయొచ్చు, వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దాన్ని మీరు ఉద్యమం అనొచ్చు, ఏమైనా అనొచ్చు. మీ అందరికీ తెలుసు, వారు అలా చేయటం వల్లే కొన్ని మార్పులు వచ్చేసినాయి. వీరు మన తెలంగాణ ఫార్మేషన్లో కూడా చాలా ముఖ్య పాత్ర వహించారు, మీరు అందరికీ తెలుసు. ఇది సహజంగా జరిగేటువంటి విషయం. ఉస్మానియా పూర్వ విద్యార్థుల పాత్ర ఎలా ఉంది సార్? ముఖ్యంగా అమెరికాలో పనిచేసినటువంటి విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. పూర్వ విద్యార్థులు వాళ్ళందరూ కలిసి చికాగోలో 14 నాడు శతాబ్ది దినోత్సవాలు జరుపుతున్నారు అక్కడ కూడా. అదేవిధంగా 27 నాడు టెక్సాస్లో శతాబ్ది దినోత్సవాలు జరుపుతుంటున్నారు. ఆ సందర్భంగా నన్ను ఆహ్వానించారు, నేను కూడా వెళ్తున్నాను. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం 8 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. దీనిలో దాదాపు పురాతన కట్టడాలు చాలా ఉన్నాయి సార్. వాటి పరిరక్షణ తీసుకుంటున్న చర్యలు ఏంటి? కొత్త భవనాలు ఏమైనా నిర్మిస్తున్నారు? ఇప్పుడు 1600 ఎకరాల విస్తీర్ణతో ఈ యూనివర్సిటీ ఉంది. అయితే దీంట్లో చాలా పురాతన కట్టడాలు కూడా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ చూస్తే ఆర్ట్స్ కాలేజ్ ఒక ఐకాన్ లాంటిది యూనివర్సిటీకి. మరి కట్టి చాలా సంవత్సరాలు అయింది, దాన్ని మళ్ళీ మరమ్మతులు చేపట్టి మళ్ళీ దానికి ఏంటంటే పూర్వం ఎట్లా ఉందో ఆ పరిస్థితికి తీసుకురావాలని చూస్తున్నాం. అట్లా ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, అవన్నీ చూసాము. వాటి కొన్ని మరమ్మతులు చేయటం అనేది ఒక ఎత్తు. అంతేకాకుండా ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కొన్ని E1 హాస్టల్ అని, E2 హాస్టల్ అని, D హాస్టల్ అని, A హాస్టల్ అని, C హాస్టల్ అని, ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా కూలగొట్టేసి కొత్త హాస్టల్స్ నిర్మించబోతున్నాము. 8 హాస్టల్స్ వరకు కట్టడానికి స్కోప్ ఉంది, కొత్త బిల్డింగ్స్. గవర్నమెంట్ కూడా మాకు 200 కోట్లు ఇచ్చింది కాబట్టి ఆ 200 కోట్లలో సింహభాగం ఈ హాస్టల్స్ నిర్మించడానికే కేటాయించడం జరుగుతుంది.
ఇంకో చిన్న ప్రశ్న సార్, ఈ పురాతన కట్టడాలు అటువంటి కట్టడం మళ్ళీ మనకు రాదు, సో దాన్ని పరిరక్షణ ఏమైనా చేస్తారా? అంటే కంప్లీట్ డిమాలిషన్ ఉన్న పొజిషన్ దాన్ని డిమాలిష్ చేస్తారా, దాన్ని ఏమైనా రినోవేట్ చేసి? పురాతన కట్టడాలు మీరు చూస్తే ఆర్ట్స్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఫిజిక్స్ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, జువాలజీ డిపార్ట్మెంట్, ఇవన్నీ పురాతన కట్టడాలు. ఈ పురాతన కట్టడాలని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము డిమాలిష్ చేయము, వాటిని పరిరక్షించుకోవడానికే ప్రయత్నం చేస్తాము. మనం అనుకున్నంత శిథిలావస్థలు లేవు అవి, కాకపోతే మనము వాటిని పరిరక్షించడానికి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఆ డేంజర్ అయితే ఉంది. సో తప్పకుండా వాటిని పరిరక్షిస్తాం. అయితే దీనికి కొన్ని కట్టడాలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే ఇవి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కాంక్రీట్ తోటి కట్టలేదు అవి. సో మీకు తెలుసు ఆర్ట్స్ కాలేజ్ ఎట్లా కట్టారు, వాటిని పరిరక్షించడానికి హెరిటేజ్ డిపార్ట్మెంటు వాళ్ళది వాళ్ళ సహాయం తీసుకుంటున్నాం. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా కడుతున్నాము, కొత్త బిల్డింగ్, తర్వాత ఈ రోడ్లు కానీ ఇవన్నీ వేయటము, ఇక్కడ ఉన్నటువంటి చెరువులని మళ్ళీ రివైవ్ చేయటము, ఇంకా అంటే వేస్ట్ వాటర్ని ట్రీట్ చేయటము, ట్రీట్మెంట్ ప్లాంటు. తర్వాత ఇంకోటి ఏంటంటే సోలార్ ఎనర్జీని ప్లాంట్ ఒకటి స్థాపించటం, ఇవన్నీ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మేము మార్పులు తీసుకురావాల్సుకున్నాము. అదేవిధంగా మంచి విద్యా వాతావరణం తీసుకురావాలి. అంటే ఏంటంటే విద్యా వాతావరణం అంటే డిసిప్లిన్ ఉండటము, స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉండాలి, టీచర్స్ స్టూడెంట్స్ని ఎంగేజ్ చేయటం, దాని ద్వారా ఏంటంటే మంచి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో అది తీసుకురావాలి. అంతేకాకుండా యూనివర్సిటీలో రీసెర్చ్ బాగా జరగాలి, ఆ రీసెర్చ్ వైపు కూడా మేము దృష్టి సారిస్తాము. సో దానికి ఇండస్ట్రీ తోటి అనుబంధాలు పెట్టుకొని ఇండస్ట్రీకి ఎటువంటి రీసెర్చ్ కావాలి ఆలోచించేసి తప్పకుండా ఆ దిశలో మేము వర్క్ చేస్తాం. అంతేకాకుండా మోడర్నైజేషన్ తీసుకురావాలి. మేము ఆటోమేషన్ బాగా చేస్తున్నాము, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేసేసి మోడర్నైజేషన్ చేయాలి. అంతే కదా, అంతేకాకుండా సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ అంటారు, తీసుకురావాలి. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి గవర్నెన్స్, ఒక పారదర్శకమైనటువంటి గవర్నెన్స్ తీసుకురావాలి. ఒక మోడర్న్ యూనివర్సిటీ ఎట్లా ఉండాలో ఆ దిశలో మేము ఆలోచిస్తున్నామండి. తప్పకుండా మేము దానికి తగిన చర్యలు తీసుకుంటాం. లోగో విషయంలో ప్రముఖ ఎంపీ ఒకరు మార్పులు చేయకూడదు అని చెప్పేసి అన్నారు, దాని పట్ల ప్రభుత్వం మీ స్పందన ఏంటి సార్? లోగో విషయంలో కొంతమంది మార్పులు చేయాలంటున్నారు, కొంతమంది మార్పులు చేయొద్దు అంటున్నారు. స్వాతంత్రం ముందు లేదా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడక ముందు కొంచెం డిఫరెంట్గా ఉండేది ఈ లోగో, ఆ తర్వాత చేంజ్ అయినట్టుంది. ఆ చేంజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది, మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలంటున్నారు. ఓకే, తప్పకుండా మేము దాన్ని పరిశీలిస్తాము, ఒక కమిటీని వేసి పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. లోగోలో మనకు హిందీ, తెలుగు, ఇంగ్లీష్, దాంతోపాటు ఇంతకుముందు ఉర్దూ ఉండే, ఎట్టి ప్రస్తుతం ఉర్దూ అనేది మనకు అక్కడ పదం కనిపిస్తుంది, దాని పట్ల చిన్న అభిప్రాయంతో అది అయితే చూస్తాం. తప్పకుండా ఉర్దూ ఉండకూడదు అని ఏమి లేదు, కాకపోతే అది ఎప్పుడో ఎవరో చేంజ్ చేశారు. అందరికీ ఆమోదయోగంగా ఉండేటువంటి లోగోని మళ్ళీ తీసుకొస్తే బాగుంటుంది. అది మరి పరిశీలనలో ఉంది. అదైతే ఇప్పుడు హడావుడిగా మేమైతే ఇప్పటికిప్పుడే డిసిషన్ తీసుకోలేము. విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంఘాల పట్ల మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, నిర్ణయాలు? విద్యార్థి సంఘాలు ఉన్నాయంటే నేను ఒప్పుకుంటాను, ఉద్యమ సంఘాలు అంటే నేను ఒప్పుకోను. వాళ్ళ ఐడియాలజీ ప్రకారము రకరకాల విద్యార్థి సంఘాలు ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు, వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని మార్పులకి వాళ్ళకు స్పందించవచ్చు, అంత మాత్రాన అది ఉద్యమం అని అనడానికి లేదు. ప్రతిసారి ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో ఒక మార్పు వచ్చినప్పుడు తప్పకుండా స్పందన ఉంటుంది, మనం అది ఉద్యమం అనుకుంటే తప్పు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని విశ్వఖ్యాతి తీసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతకుముందు అన్నారు, ఇంకా వేరే ఏమైనా అవకాశం, ఇంకా కాకుండా ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అంటే మనకు నేను ఇంతకుముందు చెప్పిన విషయాలే కాకుండా, అంటే మేము మా ఫ్యాకల్టీ మెంబర్స్ తోటి మాట్లాడుతున్నాం. నేను చెప్పినటువంటి మార్పు రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ పాత్ర చాలా ముఖ్యం. ఫ్యాకల్టీ మెంబర్స్ అనుకుంటే మార్పు వస్తుంది. ఫ్యాకల్టీ తోటి మాట్లాడి ఈ మార్పు రావడానికి
వాళ్ళ సహకారం అవసరం ఉంది, వాళ్ళ పాత్ర ఏందో చెప్పేసి ఆ దిశలో మేము ప్రయత్నం చేస్తాం. అట్లా నేను చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా అకాడమిక్ పరంగా డిసిప్లిన్ తీసుకురావడం, క్లాస్ రూమ్లలో స్టూడెంట్స్ని ఎంగేజ్ చేయటం, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయటం, స్టూడెంట్స్ని ఆలోచించే విధంగా పాఠాలు చెప్పడం, అంతేకాకుండా రీసెర్చ్ పరంగా స్టూడెంట్స్ని ముందుకు తీసుకెళ్ళటం, రీసెర్చ్ ల్యాబొరేటరీని ఎస్టాబ్లిష్ చేయటం, అంతేకాకుండా ఇండస్ట్రీతోటి అనుబంధాలు ఏర్పరచుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడే విధంగా రీసెర్చ్ చేయటము, ఈ యూనివర్సిటీలో సుపరిపాలన తీసుకురావటము, ఇవన్నీ చర్యలు తీసుకుంటే తప్పకుండా ఈ యూనివర్సిటీ ఖ్యాతి ఇంకా పెంచవచ్చు, ఈ ప్రపంచంలోనే ఒక మంచి యూనివర్సిటీ తీసుకురావచ్చు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి ఉద్యమాలు జరుగుతుంటాయి, వాటి పట్ల అభిప్రాయం విద్యార్థి శ్రేయస్సు కోసమా లేకపోతే విద్యార్థులు తమ తమ లక్ష్యాలకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందు సమాజంలో ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ స్పందన ఉంటుంది, లేదా గవర్నమెంట్ ఏదైనా పాలసీలు తీసుకొచ్చినప్పుడు కూడా స్పందన ఉంటుంది, తర్వాత వాళ్ళకు స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం ఏదైనా కోరొచ్చు, దాని కూడా వాళ్ళ స్పందన ఉంటుంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయవచ్చు, తప్పేం లేదు. కాకపోతే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చదువుకోవడం, అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ చదువుకొని విజ్ఞానాన్ని పొందటం, వాళ్ళకి కావలసిన నైపుణ్యం తెచ్చుకుంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే వాళ్ళకేంటంటే ఒక జాబు రావాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళ పిల్లలందరూ ఊర్లో నుంచి వస్తారు, చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది మర్చిపోవద్దు. అది మర్చిపోకుండా కొన్ని విద్యార్థి సంఘాలు చేయొచ్చు, అంటే స్పందించవచ్చు, దాంట్లో తప్పేం లేదు, కానీ వాళ్ళ ముఖ్య ఉద్దేశాన్ని వాళ్ళు ఎప్పుడు మర్చిపోకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్.